తొండమాన్ చక్రవర్తికి అభయమిచ్చి శ్రీవారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శిలగా మారారు. ఎందుకలా? తొండమాన్ చక్రవర్తి ఈయన విగ్రహం తిరుమల శ్రీవారి ఆలయం లోపలి భాగంలో ఇప్పటికీ ఉంటుంది. కారణం, స్వామివారికి ఇష్టమైన భక్తుడు తొండమాన్. శ్రీవారి పేరు మీద ఎన్నో కట్టడాల్ని ఈయన నిర్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అలాంటి తొండమాన్ చక్రవర్తి కారణంగానే స్వామివారు శిలగా మారాడని కూడా పురాణాల్లో ఉన్నాయి. ఆనంద నిలయంలో శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవీలు ఇద్దరూ సరస సల్లాపాలతో మునిగున్నారు. ఆ సమయంలో ప్రభువైన తొండమాన్ చక్రవర్తి రహస్య బిల మార్గం ద్వారా ఉద్వేగంతో వచ్చి శ్రీనివాసుని పాదాల మీద పడి అత్యంత ఆందోళనకు గురవుతూ, స్వామి వెంకటేశ భక్తవత్సల కాపాడు అంటూ వేడుకున్నాడు. తొండమాన్ శరణు కోరగానే శ్రీవారు, తొండమాన్, ముందు నా పాదాలను వదులు. అసలు ఏం జరిగిందో చెప్పు. నీకు ఏం భయం లేదు. ఎందుకింత ఆందోళనగా ఉన్నావు? నీ శరీరం చూడు, ఎంత వణుకుతోందో. ముచ్చెమటలతో నీ దేహమంతా తడిసిపోయింది. ఎంతమాత్రం ఆవేదనకు గురి కావద్దంటూ ధైర్యం చెప్పారు. ఆ తర్వాత తొండమాన్ పాదాల మీద నుంచి లేచి స్వామివారికి ఇలా చెప్పుకొచ్చాడు. స్వామి, నేనొక ఘోరమైన పాపాన్ని చేశాను. ఆ మహాపాపాన్ని నేను తెలిసి చేశానో తెలియక చేశానో నాకు అంతుపట్టడం లేదు. దానిని తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. స్వామి, శరణాగత వత్సలుడైన నీవు నాకు అభయప్రదానం చేయటం వల్ల నాకు పూర్తిగా ధైర్యం కలుగుతోంది. నేను చేసిన ఘోరమైన పాపాన్ని వివరిస్తాను స్వామి అన్నాడు. రెండేళ్లకు పూర్వం ఒకరోజు కూర్బుడు అనే బ్రాహ్మణుడు తన తండ్రి అస్థికలను పవిత్ర గంగానదిలో నిమజ్జనం చేసేందుకు కాశీక్షేత్రానికి పోతూ తన భార్య పిల్లలతో కలిసి నా దగ్గరకు వచ్చాడు. గర్భవతైన తన భార్యను, 5 ఏళ్ల కుమారుణ్ణి నాకు అప్పచెబుతూ, నేను తిరిగి వచ్చేంత వరకు నా భార్య పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడాలని కోరాడు అని చెప్పాడు తొండమాన్. ఆ తర్వాత బ్రాహ్మణుని కుటుంబాన్ని నేనొక పెద్ద రాజభవనంలో ఉంచి సకల సౌకర్యాలు కలుగు చేశాను. అంతేకాదు, వారికి ఇతరుల వల్ల ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు భవనానికి తాళం వేసి కాపలా ఏర్పాటు చేశాను. కానీ విధి బలీయం కదా. కొంతకాలానికి రాజకార్యాల్లో మునిగి ఉన్న నాకు వారి సంగతే పూర్తిగా మర్చిపోయాను. ఇలా 2 ఏళ్లు గడిచిన తర్వాత కూర్ముడు తన కాశీయాత్రను ముగించుకొని నా దగ్గరకు వచ్చాడు. వచ్చిన వెంటనే నా భార్య పిల్లలు ఎలా ఉన్నారు, నా భార్య ఏ బిడ్డకు జన్మనిచ్చిందని అడిగాడు. నాకేం చెప్పాలో అర్థం కాక వెంటనే తాళం వేసిన భవనం వద్దకు వెళ్ళాను. గది తాళాలు తీయగానే అస్థికలు కనిపించాయి. బ్రాహ్మణునికి ఏం చెప్పాలో తెలియక అన్ని అబద్ధాలు చెప్పాను. నీకు 12 ఆడబిడ్డకు జన్మనిచ్చింది, అందరూ కలిసి మా వాళ్లతో వెంకటాచలపతి వెళ్లారు, మరో 2 రోజుల్లో వస్తారని చెప్పాను అని తప్పించుకొని ఇక్కడికి వచ్చారని చెప్పాడు తొండమాన్. వెంటనే శ్రీవారు, నువ్వు చేసింది మహాపాపం. నువ్వు నాకు అత్యంత పరమభక్తుడు కావడంతో నీకు ఈ సాయం చేస్తున్నాను. వెంటనే అస్థికలను నా దగ్గరకు తీసుకురా అంటూ స్వామివారు తొండమాన్ చక్రవర్తికి తెలిపాడు. తొండమాన్ తీసుకొచ్చిన అస్థికలను స్వామివారు పాండవ తీర్థానికి తీసుకెళ్లారు. ఆ పక్కనే ఉన్న దేవఖాతంలో గొంతు వరకు నీళ్లల్లో మునిగి ఆ అస్థికల్ని ఒడ్డు మీద ఉంచి వాటి మీద నీళ్లు చల్లాడు. అంతే, ఆ విప్రుని భార్య పిల్లలు సజీవులయ్యారు. ఈ విచిత్ర సంఘటనకు దేవతలు పూలవాన కురిపించారు. అప్పటినుంచి ఆ తీర్థం అస్థి తీర్థం అని ప్రసిద్ధికెక్కింది. నరకంలో ఉన్నవారి అస్థికల్ని కూడా ఈ తీర్థంలో ముంచితే మోక్షం కలుగుతుందని దేవతలు వరమిచ్చారు. ఆహ్, ఎంత అద్భుతంగా, ఎంత అమోఘంగా ఉంది. ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి, చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, దాంతోపాటు మీ అమూల్యమైన సలహాని కానీ సూచనని కానీ మాకు అందించడం. అందిస్తారు కదా.